ఈ మధ్య మీరు మా డిబేట్ చూస్తున్నారు. రాము రెస్పాండ్ అవుతారు, రాము రెస్పాండ్ అవుతారు. ఒక మాట అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పింది వినలేదు. అజీవి గారు కూడా వింటున్నారు, ఇక్కడే ఉన్నారు. అజీవి గారు ఆయన అయితే ఎంతవరకు వెళ్తాము అని చెప్పి అంటున్నారు. కోర్టు మెట్లు ఎక్కడానికైనా సరే మేము రెడీగా ఉన్నాం, కానీ మూవీ అయితే 22కి రిలీజ్ చేయనివ్వమంటున్నారు. మెట్లు ఎక్కకపోతే కోర్టు పైకి ఎక్కి డాన్స్ చేయమనండి. ఏంటి సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద, మా పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా తీస్తే రేట్ సార్ పిచ్చి పిచ్చిగా ఉందా? ఉంది. ఏం చేస్తావు మీరు అనుకుంటే అది కదండి నేను చెప్పేది. ఎగ్జిస్టింగ్ దాంట్లో పాన్ ఎవరెవరైతే చూస్తున్నారో ఇన్ని లక్షలు వాట్ ఎవర్ నంబర్ ఇస్, వాళ్ళకి మనం చెప్తే కానీ పాన్ లేదు. ఇప్పుడు సార్ టీవీ నేను చూ, ఓహో పాన్ అనేది ఉంది, ఆయన చూ స్పెల్లింగ్ చెప్పు. ఇంత చిన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా ఇలా మీరు వరుసగా ప్రొడ్యూసర్లను పట్టగలుగుతున్నారు? ప్రొడ్యూసర్లకు బుర్రలేక ఓటు చూస్తే ఉద్వేగంతో పాటు కోరిక కలుగుతుంది. ఆ కోరిక తీరే క్రమంలో తీరకపోతే మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్నవాళ్ళు, చదువుకు తక్కువ ఉన్నవాళ్ళు, లేకపోతే తన కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు బయట సమాజం మీద పడే అవకాశం అందరూ పడతారని పడుతుంది. నా పాయింట్ అదే అండి. ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్, మీ పాన్ చూడరు కాబట్టి పాన్ చూసే ఎండ్కి ఏమవుతుంది అనేది మీకు తెలియదు, లేకపోతే మీకు తెలియదు నటిస్తుంది. వన్ ఆఫ్ ద 2 సృష్టికి దండాలు ప్రభువా. పాయింట్ ఆఫ్ టైంలో నిండు చీరలు కట్టుకున్నారు, ఇప్పుడేమో జీన్స్ వేసుకోవచ్చు, జీన్స్ తర్వాత మినీస్ కట్ వేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ దానికి ఒక గౌరవం ఇచ్చి అందానికి కానీ సెక్షువాలిటీ కానీ అది నాచురల్ ప్రాసెస్ టు ఎంజాయ్ అనే ఎలిమెంట్ రావడానికి మీరు చీరలు కట్టుకోండి. నన్ను నేను కాదన్నా మామూలుగా లేదు సార్, మైండ్ బ్లోయింగ్. నిండు వెన్నెల నిండు వెన్నెల నిండు 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 వెన్నెల జాబిలి పండు 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 పండు. ఇక్కడ ఒకటి పీకు చచ్చా ఏకమైనప్పుడు పీక కాదు కాదు నా మాట, నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీక ఏకమైన పీక. ఓకే ఓకే ఓకే